హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. పండుగలు వచ్చినప్పుడు దేవుని ప్రసాదంగా పులిహోర చేస్తాము. ఆ పులిహోరని చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేయొచ్చో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పులిహోర చేయడానికి రైస్ ఉడికించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 2 గ్లాసుల వాటర్ వేసి ఇలా పొడి పొడిగా ఉండేటట్లుగా ఉడికించుకుని తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకుని ఇలా చిక్కగా పులుసు తీసుకుని పెట్టుకోవాలి. పులిహోర చేయడానికి ముందుగానే మనం చక్కగా రైస్ ఉడికించేసుకుని ఇలా చింతపండు గుజ్జును కూడా తీసుకుని పెట్టుకుంటే 10 నిమిషాల్లోనే చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన 7-8 పచ్చిమిర్చిని కూడా వేయండి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువని యాడ్ చేసి ఫ్రై చేయాలి. చింతపండు పులిహోరలో ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేయండి. తర్వాత చిన్న బెల్లం ముక్క వేయండి. మీకు బెల్లం వద్దనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇది ఉడికించేటప్పుడే దీనిలో 1.5 స్పూన్ల వరకు సాల్ట్ వేయండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఉడికించాలి. ఇలా చింతపండు గుజ్జు మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇలా చింతపండు పులుసు కొద్దిగా చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. ఈ పులుసుని కొద్ది కొద్దిగా రైస్లో వేస్తూ కలుపుకోండి. మనకి ఎంత పులుపు అయితే సరిపోతుందో చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను కలిపేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గింది, నేను తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇలా పులిహోర కలిపేటప్పుడు మనకు కొద్దిగా పులుసు కనుక మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, 1 వీక్ వరకు వాడుకోవచ్చు. టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మనకు పండగలప్పుడు పూజలు చేసేటప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా పులిహోర తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.